ఫ్లడ్డింగ్ కోటి సార్, ఫ్లడ్ కోటి అవి మేనేజ్ బై 2 లక్షల నుంచి 3 లక్షలకి, 2.5 లక్షల మూడు రోజులకి, 1.5 లక్ష ఒక రోజుకి మేనేజ్ చేయొచ్చంట. ఎట చేస్తారు సార్? రోజుకి 8 లక్షల క్యూసెక్స్, ఆ దాదాపు 20 రోజుల్లో మేజర్ రోజులంతా 8 లక్షలు, 7.5 లక్ష పైన నుంచి వస్తుంటే, 70 టీఎంసీ చక్కన రోజుకి వస్తుంటే 1.5 లక్షకి ఎట్ట తగ్గుతుంది సార్? ఏ విధంగా తగ్గుతుంది? పులిచింతల కెపాసిటీ వచ్చే 5 లక్షలు వస్తే ఒకే రోజు నిండిపోద్ది. కానీ ఒకే రోజు నువ్వు ఇంపోర్ట్ చేయ పరిధి, దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈరోజు పులిచింతలు గమనించి సబ్మర్జెన్స్ ఉంది, ఏమైనా ఒక నష్టం జరిగిందా? ఇద్దరు కలెక్టర్లు, తెలంగాణలో సూర్యాపేట కలెక్టరు, ఇక్కడున్న కృష్ణా కలెక్టరు, గుంటూరు కలెక్టరు ముందే అడుగు వేసి ముందే వాళ్ళకి ఇది చేయబట్టి పూర్తిగా కూడా మనం ఇవాక్యుయేట్ చేయగలిగాం. ఈరోజు దాదాపు 42 టీఎంసీ ఈరోజు మనం పెట్టగలిగాం. ఇది ఒక ప్రభుత్వం విజయం కాదా? దీన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇంత ఇదిగా రాజకీయాల్లో దిగజారచ్చు? అధికారం అందరికీ పోతుంది. నీకు గతంలో 9 సంవత్సరాలు పోయింది, ఈసారి పోయింది అంటే ఈసారి శాశ్వతంగా పోయింది అనే ఒక భయం నీలో ఉంది. నేను కాదన్నట్లే, ఎందుకంటే నీకు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్కేపబుల్ కాబట్టి నీకు ఆ భయం ఉంది. కానీ దానికోసం అంత దిగజారిపోవాలి రాజకీయాల్లోకి, ఇష్టానుసారంగా 14 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ సీఎం మాటకు వస్తే మాకేం తెలియదు అంటారు. ఈరోజు ఇంతకన్నా ప్రతి లెక్క, ఈరోజు మీరు ఒక్కటి అడుగుతాను సార్, మా మీద మాజీలు మాట్లాడుతుంటారు, మాటకు వస్తే ముంచేశారు ముంచేశారు అంటారు, ఏ రోజైనా ఇంత ఇదిగా ఒక లెక్క కూర్చొని చెప్పగలిగారా? ఒక్కరోజైనా చెప్పారా సార్? మాటకు వస్తే మా ఇల్లు ముంచారు, మా రివ్యూ పెట్టలేదు, మాటకు వస్తే మా ఇల్లు, ఓహో రివ్యూ పెడితే నాకు తెలిసింది ఏంటంటే సార్, నాకు అర్థమవుతుంది రివ్యూ పెడితే అంటే మామూలుగా టెంకాయ కొడితే 1 కోటి, స్పిల్వేకి హారతిస్తే 2 కోట్లు అంటే అన్నీ అలా ఉంటాయనుకుంటే ఎలా సార్? మా రివ్యూలు వీల్ హ్యావ్ అవర్ క్లోజ్ డోర్స్ ఉంటాయి, మేము మాట్లాడుకుంటాం, ఫోన్ చేసుకుంటాం, మా టచ్స్లో ఉంటాం, ఎలా ఉంది సార్ అని ప్రతిదీ కూడా కడుక్కుంటుంటాం. అంటే ఎట్లా ఈయన పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూ చేస్తామా, ఈయన పక్కన కూర్చోబెట్టుకొని ఫోన్లో మాట్లాడుకుంటామా? అర్థం కావట్లా. ఈరోజు కూడా ఎంతెంత అని లెక్కలే, 300 పోతుంది రాయలసీమకు తీసుకెళ్లేదని మాట్లాడతారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు సార్! సార్ లాస్ట్ ఇయర్ వీళ్ళు కూడా ఇదే లెవెల్లో శ్రీశైలం ఉంటే 38 టీఎంసీ తీసుకోగలిగారు ఒక నెలంతా. ఈ రోజుకి మేము దాదాపు 42 టీఎంసీ పోతిరెడ్డిపాళ్ళు తీసుకున్నాం, 7 రోజులు ఇంకొక 60 టీఎంసీ ఈ నెలలో మేము తీసుకెళ్ళబోతున్నాం సార్. మాకు వచ్చిన ఈ ఒక నెల రోజుల్లో వాటర్ పోయింది సార్, కూడా మీకున్న కన్నా కూడా ఎక్కువ తీసుకుంటున్నాం. అది మర్చిపోయి ఏ రోజు ఏది కూడా ఒక ఇది లేకుండా ఇష్టానుసారంగా 2 లక్షలు ఇక్కడే చెప్పేవారు కదా సార్, 3 నుంచి 4 టీఎంసీకి స్టోరేజ్ చేసామంట. స్టోరేజ్ ఏం చేయాల, పోతున్న నీళ్ళు ఎక్కువ వస్తే ఆ హైట్కి ఇంపోర్ట్ అవటం అది సహజం. నేను కాదు, ఎవరైనా కూడా అది కామన్ సెన్స్. ఇంతదానికి గంట సేపు 1.5 గంట సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరం లేదు సార్, 10-15 నిమిషాల్లో చెప్పచ్చు.